हेलो फ्रेंड्स नेने मी मोहन बड़े वेलकम टू अवर चैनल वीडियो मनम हाइड्रोलिक रॉक ब्रेकर ఎలా పనిచేస్తుంది ఫుల్ రివ్యూ ఉంటుంది ఈ వీడియో చూసినట్టయితే బ్రేకర్ కోసం పూర్తి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది ఇప్పటివరకు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్ ముందుగా బ్రేకర్ పని చేయాలంటే మనకు తప్పనిసరిగా కావాల్సినవి ఫుట్ పెడల్ ఉండాలి సోలెనాయిడ్ ఉండాలి రిలీఫ్ వాల్వ్ ఉండాలి హోసెస్ ఉండాలి మెటల్ పైప్స్ ఉండాలి బ్రాకెట్స్ ఉండాలి బ్రేకర్ మెషిన్ నడవాలంటే ఇవి తప్పనిసరిగా కావాలి ఈ బ్రేకర్ కోసం ఈ వాడే ఐటమ్స్ ఇవి బ్రేకర్ అనేది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి వచ్చేసి బ్రేకర్ ఔటర్ బాడీ అంటారు లోపల ఉండే దాన్ని ఇన్నర్ బాడీ అంటారు ఇన్నర్ బాడీలో మూడు పార్ట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫ్రంట్ హెడ్ రెండు వచ్చేసి సెంటర్ లో ఉండే దానికి సిలిండర్ అంటారు లాస్ట్ ఉండే దానికి బ్యాక్ హెడ్ అంటారు హైడ్రాలిక్ రాక్ బ్రేకర్ ని హైడ్రాలిక్ హ్యామర్ అని కూడా అంటారు బ్రేకర్ లోపల ఏమేం పార్ట్స్ ఉంటాయో ఎలా పని చేస్తున్నాయో ఎలా బ్రేకింగ్ చేస్తుందో ఒక్కొక్కటిగా చెప్పడం జరుగుతుంది ఎంత పాటు ఉన్నారు ఆపరేటర్ రవీందర్ బోయింపల్లి రవీంద్రనా ఇప్పుడు ఇది మన పీస్ 200 కదా బ్రేకర్ బ్రేకర్ వచ్చేసి ఏ కంపెనీ ఆర్కే చెప్పండి ఇది ఏ కంపెనీ ఆర్కేనా ఇది ఒకసారి ఇది వచ్చేసి సిజల్ దాని పొడవు ఎంత ఉంటుందన్నా దీని పొడవు వచ్చేసి 3 ఫీట్లు ఉంటుందా తర్వాత ఇది వచ్చేసి ఈ లోపల బిస్కెట్లు బిస్కెట్లు ఆ బిస్కెట్ కింద కూడా లాక్ లోపల ఉన్న బిస్కెట్స్ పైన ఉన్నది లాక్ లాక్ అంటే పిన్ కూడా అంటారు లాక్ కూడా అంటారు దీంట్లో ఎన్ని ఉంటాయి ఎన్ని బుషులు ఉంటాయి రెండు ఉంటాయి బిస్కెట్లు ఉంటాయి రెండు బిస్కెట్స్ లాక్లు కూడా రెండు లాక్లు కింద ఒకటి పైన ఒకటి ఉంటాయి కింద ఒకటి పైన ఒకటి అంటే ఒకటి ఇది ఒకటి రెండు ఓవరాల్ గా ఒకటి రెండు ఇది గ్రీస్ హోల్ ఇది గ్రీస్ హోలా ఎలా ఒకసారి దీనిలో మనం దా గ్రీస్ డైరెక్ట్ మన చిన్నగంతో కొట్టుకోవచ్చా చిన్నగంతో కొట్టుకోవచ్చా ఎలా వచ్చేసి ఇది ఇవి ఇవి ఇదేంటి ఇక్కడ ఏదో హోల్ ఉంది ఇదేంటి ఏంటి ఇది పైపులు దీని మొత్తాన్ని చెప్పను ఇది ఇది ఏ మోడల్ అని ఇది బ్రేకర్ 2020 ఏం కంపెనీ అన్న ఆర్కే ఆర్కే బ్రేకర్ ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది అండి ఇది స్టోర్ ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఇది మన గండి మైసమ్మ వెళ్ళే దారులు ఇది దీనికి హైడ్రాలిక్ పైప్స్ కోసం ఇది మెయిన్ ఇది రిటర్న్ ఓకే ఓకే మెయిన్ రిటర్న్ ఇంకా ఇది ఇక్కడ ఏదో బోల్ట్ ఉందని ఇంత పెద్దది సాఫ్ట్ కదలకుండా దీనిలో నత్రజని నింపేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఫ్రంట్ హెడ్ సిలిండర్ బ్యాక్ హెడ్ ఆ మూడింటిని కలుపుతూ త్రూ బోల్ట్స్ నాలుగు ఉంటాయి ఇవి బోల్ట్స్ ఇవి ఫిట్టింగ్ ఇవి కాలర్ బోల్ట్ అంటారు 12 బోల్ట్ వస్తాయి ఆహా కాలర్ బోల్ట్ యూనిట్ ఇస్తే ఇక్కడ వెళ్ళిపోతే లోన షాప్ నే బయటికి వస్తుంది ఆహా లోపల సాఫ్ట్ ఇది మెయిన్ పిన్ ఇది కనెక్ట్ పిన్ ఓకే ఆర్కే వాల్ అంటే ఆర్కే ఏదో పేరు ఉంటది కదా నా ఓన్లీ ఆల్రెడీ మేడ్ వాళ్ళు తయారు చేసింది ఇది ఆహా మేడ్ ఇన్ చైనా మెటల్ మెయినా మేడిన్ చైనా కానీ వీళ్ళు ఆర్కే వాల్ తయారు చేసుకున్నారు ట్రాక్ ట్రాక్ పైపు ఇది ఇది వచ్చేసి మీటరా ఇదేం మీటర్ అన్న ఇదో ఇలా దీని ఎంత ఎంతవరకు ఉండాలి ఒక లెక్క చూపించు ఒకసారి అన్న ఇక్కడ వరకు ఉండాలి గ్యాస్ బ్రేకర్ ఎంత ఉంటే బ్రేకర్ మంచిగా కొడుతున్నట్టు ఆహా ఇక్కడ రెడ్ ఉంది ఎందుకు ఇక్కడ 10 దగ్గర అది సింబల్ అన్నమాట ఎంత ఎక్కిందని చూపించడానికి సింబల్ ఓకే ఓకే జీరో నుండి ఆ మధ్య ఉండాలి 10 బిలో ఉండాలి ఓకే 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 అక్కడ 17 హోల్ ఇంత ముందు ఉన్నది కదా ఆ 17 హోల్ లో ఏది కూర్చోబెట్టాలి 17 నెంబర్ అక్కడ మనం ఏదైతే హోల్ చూపించాం దాంట్లో ఇది కూర్చోబెట్టాలి ఇది టై చేయాలి ఓకే ఇలా కింద నుంచి కూర్చోబెట్టి ఇది కూర్చోబెట్టాలి ఇది కూర్చోబెట్టాలి ఇది టై చేయాలి
ఓకే చేసిన తర్వాత తీసుకొచ్చి దీన్ని ఫిల్ చేసేయాలి. అంటే వన్ సైడ్ లోపల వన్ సైడ్ బయట అంటే ఎంత గ్యాస్ ఉందో చెక్ చేసుకున్న తర్వాత మిగతాది మనము ఎంత గ్యాస్ ఉందో చెక్ చేసుకుంటే దీంట్లో నా నత్రజని ఎంత ఉందో చెక్ చేసుకో నైట్రోజన్ ఎంత తక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫిల్ చేసుకోవాలి. ఇది సిలిండర్ కిటాలి అడాప్టర్ తీసుకొచ్చి సిలిండర్ కిటేసేయాలి. ఇది సిలిండర్ ఓకే సరేనా. ఈ 27 పాన వస్తుంది గోల్డ్ ఒకసారి నచ్చేది ఆ రెండు హోసులు పైన రెండు హోసుల మధ్యలో 27 పాన వస్తుంది పానతో గోల్డ్ లూజ్ చేసి 8 నెంబర్ ఎల్లెంకి వస్తుంది. ఇందులో ఎల్లెంకితో టైట్ చేస్తే బ్రేకర్ ప్రెజర్ కుడుతుంది లూజ్ చేస్తే ప్రెజర్ తగ్గుతుంది. లూజ్ చేస్తే ప్రెజర్ తగ్గుతుంది టైట్ చేస్తే ప్రెజర్ ప్రెజర్ కుడుతుంది. అంటే ప్రెజర్ అంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు అక్కడ గ్యాస్ ఫిల్ చేసావు ఫిల్ చేసిన తర్వాత ఇంకా స్ట్రోక్ ఎక్కువ ఎక్కువ రావాలంటే అది పెట్టాలి టైట్ చేయాలి. ఒకసారి మరొకసారి చెప్పు స్ట్రోక్. ఈ 27 నెంబర్ పాన వస్తుంది ఇది లూజ్ చేసి 8 నెంబర్ ఎల్లెంకి తీసుకొని టైట్ చేస్తే స్ట్రోక్ గట్టిగా వస్తుంది. ఓకే లూజ్ చేస్తే స్ట్రోక్ తగ్గుతుంది. మనకు కావాల్సిన స్ట్రోక్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఏదో రూపాయి ఉపయోగించి షిఫ్టింగ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా ఇది కూడా దానికి సంబంధించి ఈ బోల్టాలు ఇప్పడానికి ఈ పైపు ప్రాబ్లం వస్తే పైపు ప్రాబ్లం వచ్చినప్పుడు హోల్ ఓపెన్ చేయడానికి పైప్ ఓపెన్ చేయడానికి ఈ హోల్ ఓకే 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 లోపల సాఫ్ట్ కదలకుండా ఉండడానికి ఈ బోల్ట్. దీనికి ఈ నెంబర్ ఎంత వస్తుంది? 56. ఇది ఈ బోల్ట్స్ 41 అలాగా. ఇప్పుడు ఆపరేటింగ్ ఎలా జరుగుతుందో వివరించడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి ఫుట్ పెడల్ అంటారు. జంక్షన్ బ్లాక్ ఫైలెట్ ప్రెషర్స్ నుండి సాలినాడ్లో 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్కి పిపిఏ. పి అంటే ప్రెషర్ లైన్, పి అంటే ట్యాంక్ లైన్, ఏ అంటే ఆపరేషన్ లైన్. సాలినాడ్ నుండి ఫుట్ పెడల్కి లైన్ ఉంటుంది, అక్కడ నుండి కంట్రోల్ వాల్కు లైన్ ఉంటుంది, కంట్రోల్ వాల్ నుండి బ్రేకర్కి లైన్ ఉంటుంది, అక్కడ నుండి బ్రేకర్ మెయిన్ పైప్ అండ్ రిటర్న్ పైప్, ట్యాంక్ లేదు రిటర్న్ పైప్ మెయిన్ పైపు ఉంటుంది. ఇది వచ్చేసి స్టాఫ్ వాల్ అంటారు. బ్రేకర్కి రెండు రబ్బర్ హోస్లు ఉంటాయి కదా, మెయిన్ పైప్ అండ్ ట్యాంక్ వెళ్ళే పైపు రిటర్న్ పైప్. మెయిన్ పైప్ ద్వారా ఆయిల్ ప్రెషర్ అనేది బ్రేకర్ హ్యామర్ పిస్టన్లోకి వెళ్ళినట్టయితే పిస్టన్ అనేది పైకి కిందకి ఆడిస్తూ నైట్రోజన్ గ్యాస్ కంప్రెషన్ అయ్యి హ్యామర్ పిస్టన్ కిందకి పైకి అవ్వడం వల్ల ఆ ప్రెషర్ అనేది సిజిల్ మీద ప్రెషర్ పడి బ్రేకింగ్ అవుతుంది, తద్వారా రాయి అనేది పగులుతుంది. ఇప్పుడు ఎక్స్కవేటర్ రాక్ బ్రేకర్ వర్కింగ్ వీడియో చూడండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన ఇంకేమైనా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.